కానీ ఫ్రంట్ సీట్లే ఇస్తున్నారు అక్కడ గుర్తు చూడండి మీరు రాజీవ్ రాహుల్ గాంధీ గానీ సోనియా గాంధీ గాని వాళ్ళని వెనకాల కూర్చోబెట్టలేదు ఫ్రంట్ సీట్లో ఇచ్చారు వాళ్ళకి ఒకవైపు ప్రతిపక్ష స్థానాల్లో ఒకవైపు ఇచ్చారు కదా ఒక రో రో అంతా ప్రతిపక్షం ఉంటుంది అందులో ఫ్రంట్ సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఉన్నది నలభై ఏడు మందే ఉన్నా యాభై మూడు మందే ఉన్నా ఇచ్చారు కదా ఇక్కడ అట్లా ఇస్తున్నారా ప్రమాణ స్వీకారం సందర్భం వీళ్ళకి ఫ్రంట్ ఇవ్వలా ఇవన్నీ చర్చకు వస్తాయి చర్చకి తీసుకురావడం అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జగన్ చేసిన ప్రతి పని మీద కోర్టుల దాకా వెళ్లి కోర్టులు చివరికి విరక్తి చెంది ఏంది ప్రభుత్వాలు అని అనుకునేదాకా వచ్చింది ఇప్పుడు జగన్ కూడా ప్రతి దాని మీద కోర్టుకెళ్తాడు ప్రతి దాంట్లో ఇరిగేషన్ క్రియేట్ చేస్తాడు వాళ్ళు ఎట్లా క్రియేట్ చేశారో అది చేస్తాడు డెమోక్రసీని జగన్ చేశాడని వాళ్ళనే వాళ్ళు కదా ఇప్పుడు నాశనం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల ఆలోచన తీరు నిజంగా ఇంతలా ఆలోచిస్తారా జగన్ గారి కోసం హోదా కోసం అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అనుకుంటారా వాళ్ళ హోదా వాళ్ళ గౌరవం దక్కించుకోవడం కోసం ఏ పార్టీలో ఉంటే ఏముంది అధికార పక్షంలో వెళ్ళిపోతే బెటర్ అని ఆలోచించారా గతంలో అలా జరగలేదు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రేపు పొద్దున ఇతను ఆగింది అందుకోసం అంటున్నా నేను రేపు సెషన్కి వెళ్తాడా లేదా చూడాలి శీతాకాల సమావేశం ఈలోపు కోర్టు తీర్పు వచ్చేయాలి